ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేమున్నాం, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు, కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీ నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు, సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరు కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందరు వెళ్ళి వీరు వాదన వినిపించిన ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగినారు, అది కుదరదు, కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని, మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన, ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్తు వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక అవుటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీలు రావడం వల్ల హైదరాబాదు నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 యూపీఏ 2లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే
42% జనాభా ఉన్న తెలంగాణకు 42% అప్పులు, అదేవిధంగా 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు, ఆస్తులు పంపకాలు జరిగినాయి. కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు, జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు, బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే, విద్యుత్తు ప్రాజెక్టులో ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపుల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పాడు, విడిపోతే తెలంగాణ సీకట్ అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లున్నది కాబట్టి ఇది అటుపోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, జనా ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు. అధ్యక్ష జయపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, ఒక సవరణ తీసుకురావాలి, ఏంది ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు, వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో, వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తే, హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించండి అధ్యక్ష. విభజన చట్టంలో లేని, రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి. ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే, జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన 53.46% అంటే దాదాపుగా 54% తెలంగాణ రాష్ట్రానికి, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే 36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొంకణాలు కొడుతున్నాడు, ఎవడేం చేయలే. అదేవిధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ను పెట్టి నా నీడ్చి బయటపడేపించండి అధ్యక్ష. రికార్డులు తీయండి 2014-15 సందర్భంగా. ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు, నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష, మీరు సభను వాయిదేయండి, అవసరమైతే రికార్డులు తీద్దాం. నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల, జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది. నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యేకి సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా, మార్షల్స్ను పెట్టి ఈడ్చి బయటపడేయండి, నన్ను ఈడ్చి బయటపడేపించండి అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్తు సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో
తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న 1200 మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్తు సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష. ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఆనాడు 7000 చిల్లర మెగావాట్లు ఉంటే మేము 19000 చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష? వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా, వీళ్ళేమన్నా చేసిరా? సోలార్ పవర్ ప్రాజెక్టులో 5600 మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా, ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అనాపేస సంబంధం లేదు. 10 సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుంటే ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ బిహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిర్రు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష? మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా అధ్యక్ష? బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది. బిహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు. అంటే సంస్థ ఒక విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్స్ మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష, సివిల్ వర్క్లు ఉంటాయి. సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ, తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ, దాని కాంపౌండ్ కానీ, దాని రూఫ్ కానీ, సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ. సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఎల్కి ఇస్తారు, లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు. మిగతా సివిల్ వర్కులు మొత్తం బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు, అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు. వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు. ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష. ఇప్పటివరకు దేశంలో జరిగింది. కానీ తెలివితేటలు గల్లోళ్ళు ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు, వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి G2G బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్గా బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష. బిహెచ్ఎల్కు 4000 మెగావాట్లు దాదాపు 29000 చిల్లర కోట్లు, నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష, ఆనాడు ఒప్పందం చేశారు. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పడో పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు, 1000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి, ఇసుక కా నుంచి, వాచ్మెన్ల కా నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము మీకు ఒక ఇక్కడ ఒక కా ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ₹2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ, బిహెచ్ఎల్ కంపెనీ, ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. జార్ఖండ్లో 18% లెస్, సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో, నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే
బిహెచ్ఎల్, దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎల్ఎన్టి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును, 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష ఆ రోజు? 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి, 9 ఏళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. కొన్ని 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరిగిందేంది, యాదాద్రి భద్రాద్రిలో సబ్క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్క్రిటికల్ టెక్నాలజీతోని 1000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పార్లమెంటులో అమెండ్ చేసి, 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి, కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011లో చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త అని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను, మేము కట్టిన పైసలు మాకు వాపసు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగా నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాయని అయ్యిండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 18 నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత 1000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నామని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో, నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు. పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది, 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది,
1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది. ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచాయా, మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా, సత్యారుచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం, నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన. మేమనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు, వాస్తవం తెలిసిన ఆయన ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10000 20000 కోట్లు అన్నాడు. వారు ఏం చెప్పాలి, మేము 20000 కోట్లు తినలేదా, 15000 కోట్లు తిన్నాము, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తామని తిన్న 10000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందల పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడీ బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఏమని, అసలు విచారణే వద్దని. విచారణ కావాలన్నది వాళ్ళే. ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు, ఎందుకంటే శగదల్గంగానే ఆయన వద్దని కోర్టుకు పోయింది. కోర్టు ఏమన్నది అధ్యక్ష, చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఇప్పుడని చేసింది అధ్యక్ష, వాళ్ళకి అనుభవం ఉందా? బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష, ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు సివిల్ పనులు చేయరు. ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్టు కూడా బీఓపి అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్, సివిల్ వర్కులు మొత్తం టెండర్లు పిలుస్తారు. వీళ్ళ తెలివితేటలంతా ఇక్కడనే ప్రదర్శించిన అధ్యక్ష. మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు, బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ రేట్లతో 18% లెస్లో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు అంచనా రేట్లకు ఇచ్చారు. ఇవాళ 40000 కోట్లు అయింది అధ్యక్ష. 40000 కోట్ల మీద 18% అంటే ఎంత పోయినట్ట అధ్యక్ష, దాదాపుగా 8000 కోట్లు 9000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి? దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు 53.46% ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ లో రాజు కేసేస్తామంటే ఇవాళ ఆయన లేడు, దయాకరావు గారు. నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులు కేసేసి తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుంది, మీరు కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేమందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికి వీల్లేదు అని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. ఆయనేందో ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేమెప్పుడు కూడా ఎవరితోనైనా కా తెలంగాణలో ఏందో అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుతాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే, ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం మీది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి. వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం, అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతూ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో.